పరమాత్మ అర్జునుడితో యుద్ధం చేయించారు. అదే కృష్ణ పరమాత్మట ఇంకా అర్జునుడు యుద్ధం చేయలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే భీష్ముడు ఒక్కొక్క బాణం తీసి కొట్టేస్తున్నాడు. నేను సారథ్యం చేస్తూ ఉంటే నా భక్తుడు వెనకాతల కూర్చునుంటే నేనుండగా నా భక్తుడిని కొట్టేస్తావా నువ్వు, చూడివాళ్ళు నీ పని ఏం చేస్తాను అన్నాడు. ఆయన నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి వాడు ఆయుధం పట్టచ్చా? పట్టకూడదు, మరిచిపోయాడు. భగవానుడికి విస్మృతి ఏమిటండి? భగవానుడికి మరుపు ఉంటుందా? ఎక్కడైనా వచ్చేసింది ఆయనకి, మరిచిపోయాడు ప్రతిజ్ఞ. మరిచిపోవడం అంటే పక్కన పెట్టేశాడంతే ప్రతిజ్ఞలు కూడా. అయ్యో ఇదేమిటి, భగవానుడే చేసిన ప్రతిజ్ఞను పక్కన పెట్టాడా? పెట్టాడనిపించాడు భీష్మాచార్యులు వారు. ఎవరికోసం? తన భక్తుడైనటువంటి అర్జునుడు రథం మీద కూర్చునుండగా భీష్ముడేసినటువంటి బాణపు దెబ్బల చేత నలిగిపోతుంటే ఇక ఉండలేక ఎవడికి కావాలరా ఈ ప్రతిజ్ఞ, నా భక్తుడిని రక్షించుకోలేనప్పుడు అని ఒక్కసారి దూకేశాట రథంలోకి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పి కొనగా ఒక్క దూకు దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగితే ఆకాశం అంతా కప్పేసింది ఆ కాంతి. ఆ కడుపులోనున్నటువంటి జగములు కదుల ఆ దూకేటప్పటికి కడుపులో ఉండేటటువంటి లోకాలన్నీ కదిలిపోయేట. ఆ ఒక్కసారి గబగబా నడిచొచ్చేస్తుంటే ఆ పైనున్న పచ్చని పటము జార, ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. దాన్ని కూడా తీసి పైన వేసుకోలేదు కనీసం. పైనున్న పచ్చని పటము జార నమ్మితినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు వెంటబడ్డాట రథం యుద్ధంలో అందరూ చూస్తుండగా వెంటబడి, బావా బావా నువ్వు చక్రం పట్టకు బావా, సిగ్గు రేపొద్దున్న అందరూ చెప్తారు భీష్మాచార్యుల వారు బాణాలేస్తే అర్జునుడు తిరిగి బాణాలేక వెయ్యలేక చేత కానివాడై కూర్చుంటే కృష్ణుడు చక్రం పట్టేశాడు అంటారు బావా లోకం. అందుకని పట్టకు పట్టకు చక్రం పట్టకని కాళ్ళు పట్టుకుంటుంటే నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు, నేనుండగా నిన్ను కొడతాడా, ఇప్పుడు చంపేస్తానంతే భీష్మాచార్యుల వారిని చూడని కుప్పి. ఆ ఒక్కసారి ఆ ఏనుగు మీదకి దూకేటటువంటి సింహం వచ్చినట్టుగా వచ్చేసినటువంటి కృష్ణుడు ఆ దేవదేవుండు దిక్కు నాకు, అదిగో అంత భక్త పరాధీనుడైపోయినటువంటి కృష్ణుడున్నాడే. ఆ కృష్ణుడు ఎవరనుకుంటున్నారు మీరు? ఆ కృష్ణుడు కేవలం ఆయన కృష్ణుడు అనుకుంటున్నారా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న సస్య కదంబముల హృత్ సరోర్హముల నానా విధానో రూపకుడయ్యుండు ఉండుచునొట్టిన హరినే ప్రార్థింతు అశ్రాంతమన్. నేను చూస్తాను సూర్యుణ్ణి, అడిగో సూర్యుడు అంటాను, అదిగో నా భార్య చూస్తుంది, అదిగో సూర్యుడు అంటుంది. మీరు చూస్తారు సూర్యుడు అంటారు, ఎవరికి వారే సూర్యుడు అయినా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక, లోకానికంతటికీ సూర్యుడు నాకు సూర్యుడు అనం కదా, అడిగో సూర్యుడు అంటాం. ఒక సూర్యుడు అందరికీ వాళ్ల వాళ్ల సూర్యుడులా కనిపించినట్టు అన్ని ప్రాణుల లోపల కూడా హృత్పీఠమునందు కూర్చున్నటువంటి ఆత్మ చైతన్యం ఏదో అది కృష్ణ పరమాత్మ. తీసేశారు వెనక్కి తీసేసి అడిగో ఆత్మ చైతన్యంలోకి లయమైపోతున్నారు. లయమైపోతూ మనకి నేర్పుతున్నారు ఏమిటంటే కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకు వచ్చేటటువంటి అదృష్టం. ఆయన ఈ అర్జునుడు నన్ను నమ్ముకున్నటువంటి భృత్యుడు, తనకు భృత్యుడు, వాని కాచుట మహాధర్మంబు, ఇతన్ని రక్షించడం నా ధర్మం అని చెప్పి అర్జుని రథ సారథ్యముంపుని ఆయనకేం కర్మ సారథ్యం చేయడానికి, అర్జున రథ సారథ్యాన్ని పట్టుకుని పగ్గముల పూనించి ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేత్తో పట్టుకుని మునికోలం వడిపూని ఘోటకములను మోదించి తాడించుతున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహం ప్రశంసింతును. అదిగో ఆ పరమాత్మ ఆ రోజున గుర్రాల్ని తోల్తూ ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు సైన్యాన్నంతటినీ మోహపరవశుల్ని చేసేశారే ఆ కృష్ణ పరమాత్మని నేను స్తోత్రం చేస్తున్నాను అన్నారు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు చెప్పండి, కృష్ణ పరమాత్మని కృష్ణ పరమాత్మగా దర్శనం చేద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు భాగవతంలో, ఎవ్వరికీ కూడా కృష్ణుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడో ఒక వ్యాసుడికి ఒక శంకర భగవత్పాదులకి జ్ఞానము చేత దొరకచ్చు, కానీ అంతటి కృష్ణ పరమాత్మ అంతట విశ్వమునందు నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు ఎంత భక్త పరాధీనుడో తెలుసండి ఆయన. అందుకని భీష్మాచార్యులు వారు స్తోత్రం చేశారు. మన కోసం దెబ్బలు కూడా తింటాట ఆయన. ఎంతటి భక్త సులభుడంటే ఏదైనా అవతారం స్వీకరించినప్పుడు సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని స్వీకరించినప్పుడు శ్రీ మహావిష్ణువుగా కనపడరు. ఎక్కడ రామావతారం వచ్చింది, రామావతారం వస్తే ఎలా వచ్చింది? తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమకేతిథౌ అని బాలకాండలో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. 12 నెలలు కౌసల్యాదేవికి గడిచిపోయిన తరువాత
చైత్రమాసంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, రాముడిగా ఆవిర్భవించారు. కృష్ణావతారం అలా రాలేదు విచిత్రం. ఆయన రావడం ఎలా వచ్చారో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుగా వచ్చారు. లధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచ నంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. సాక్షాత్తుగా ఎలా కనపడ్డారో తెలుసా అండి? ఏ స్వామిగా మీరు చూడాలని కోరుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పేటప్పుడు క్షీరోదన్వ ప్రదేశే శిశుమణి విలసత్సైకతే ముక్తి కానాం మాలా క్లుప్తా సనస్తత్పటిక మణినిభైర్ముక్తి కైర్మండితంగ శుభ్రైరభ్రైరథభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీన పునీయాత్ తరినలిన గదా శంఖ పాణిర్ముకుందః అని మేఘశ్యామం పీత కౌసేయ వాసం శ్రీవత్సంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని అడుగుతాం. అటువంటి వాడై ఆ పీతాంబరం కట్టుకుని నల్లటి వర్ణంతో కౌస్తుభమణిని తాల్చినటువంటి వాడై మెడలో వరమాల వేసుకుని నాగాభరణాల్ని ధరించి ఆ శంఖ చక్ర గదా పద్మములను నాలుగు హస్తములలోనూ ధరించినటువంటి వాడై అర్ధరాత్రి వేళ కారాగారంలో దర్శనమిచ్చారు. ఆశ్చర్యపోయింది దేవకి, ఆశ్చర్యపోయింది వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు, స్తోత్రం చేశారు. చిత్రం ఏమిటంటే భగవాను చూసేటప్పటికి సత్యం తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళు అన్నారు, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడం ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియన్నారు. స్వామి నువ్వు అంతటా వ్యాపించిన వాడివి, ఇవాళ మా అదృష్టం, నువ్వు మాకు ఇలా పాంచభౌతికమైనటువంటి శరీరంతో కనపడుతున్నావు అని స్తోత్రం చేశారు. అయితే చిత్రం ఏమిటంటే అదే కృష్ణుడు. ఆ కృష్ణుడు దేవకీ వసుదేవులకి కనపడినటువంటి వాడు, నేను శ్రీ మహావిష్ణువుని, మీరు మూడు జన్మల క్రితం తపస్సు చేశారు, అందుకని మూడు జన్మలు మీకు కొడుకుగా పుడతానని వరమిచ్చాను, అదిగో మొదటి జన్మలో కృష్ణగర్భుడిగా వచ్చాను, రెండవ జన్మలో వామనమూర్తిగా వచ్చాను, మూడవ జన్మలో కృష్ణ పరమాత్మగా వచ్చానని చెప్పి తన యొక్క స్వరూపాన్ని ఉపసంహారం చేశారు. నీ తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్లి నందవ్రజంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి యోగమాయని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టవలసింది. తీసుకెళ్లాడు కదండి వసుదేవుడు. దేవకీదేవికి తెలుసు కదా, అయ్యా పుట్టినటువంటిది మగపిల్లవాడు, ఆడపిల్ల కాదు. ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్లిపోయారు. ఆయనే చెప్పాడు, నందప్రజల్లో పడుకోబెట్టేశాం, యమున దారిచ్చేసింది, అట్నుంచి తిరిగి వచ్చేశాడు, ఆడపిల్లని ఇక్కడ పడుకోబెట్టారు, ఈ పిల్ల మా పిల్ల కాదు అని తెలియదండి దేవకీదేవికి, వసుదేవుడికి తెలియదా? కంసుడు వచ్చాడు. వస్తే చిత్రం ఏమైందో తెలుసా అండి? అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేన కోడలౌ మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నినున్ శరణంబు వేడదన్ అంది. అయ్యయ్యో అన్నయ్య, కొడుకు కాడన్నయ్యా, ఆడపిల్లన్నయ్యా, మేనకోడలన్నయ్యా, నువ్వు మేనమామ అన్నయ్యా, మేనమామల ముద్దు మేలైన ముద్దు అని పేరన్నయ్యా, ఆ పిల్లకి ఆభరణం పెట్టాలి, ఏదైనా వస్త్రం ఇవ్వాలి, కానీ అదేమిటన్నాయా, ఆడపిల్లని చంపేస్తావా, వద్దన్నయ్యా అని ఆడపిల్ల కనీసం దీన్ని విడిచిపెట్టేయమని గట్టిగా కౌగిలించుకుంది. ఏమిటన్నా మాయ, ఇది విష్ణు మాయ. ఈ మాయ ఆవరించినప్పుడు ద్వంద్వం కనపడుతుంది, సుఖదుఖములు కనపడతాయి. పరమాత్మయే కనపడిన నాడు ఆనంద స్వరూపుడై ఉంటాడు. ఆ దేవకే ఆనందాన్ని పొందింది. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలియన్నది. అదే దేవకి విష్ణుమాయ ప్రసరిస్తే అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు. కంసుడికి ఎంత అజ్ఞానం చూడండి. ఆ పిల్లను లాగేశాడు, లాగేసి పైకి విసిరేశాడు. అది కదా అలవాటు. ఆ పిల్ల పైకి విసరడం కూడా కాదు, వాడు గిరగిర గిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి బండకేసి కొట్టడం కోసమని విసురుతాడు. ఆ బండకి తగిలి చచ్చిపోయారు పిల్లలందరూ. అలా చచ్చిపోవడం వెనకాతలు కూడా, మీకు భాగవతం బాహ్యకథ కాదండి, దీని వెనకాతల ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, అసలు మొట్టమొదటి పిల్లాడు పుట్టాడు దేవకీ వసుదేవులకి. పుడితే పాపం కంసుడు అన్నాడు, ఆ పిల్లాన్ని పట్టుకొచ్చేసి చంపేస్తానన్నాడు. వసుదేవుడు, నేను మాట ఇచ్చాను కదా, కొడుకు పుడితే ఇచ్చేస్తానని పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే చూశాడు బావగారి వంక, పలికిన పలుకులు తిరుగక వలయక వంచనము లేక
సుతుల రిపునకున్ అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఇతరులు కలరే? మా ఆడిన మాట తప్పకూడదని కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేశాడా చంపడానికి? ఇలాంటి వసుదేవుడికి అష్టమ గర్భానికి కదా నన్ను చంపేవాడు పుట్టేది, ఈయన చంపేయడం ఎందుకు పాపం అని, బావా 8వ గర్భానికి పుట్టిన పిల్లాన్ని తీసుకురా చంపేస్తాను, ఈ పిల్లాన్ని తీసుకెళ్లిపో అన్నాడు. వసుదేవుడు సంతోషించలేదట, ఏమో ఇలాంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో అని పిల్లాన్ని పట్టుకుని వెళ్ళిపోయాట. నారదుడు వచ్చాడు. వచ్చి కంసుడి దగ్గరికి వెళ్ళి, కంసా నువ్వు ఎంత విర్రివాడివే, ఆ పిల్లాన్ని ఇచ్చేసావా అని ఒక రహస్యం చెప్పాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకటమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగా కల తెరవలు వసుదేవుడాదిగా కల సర్వ యాదవులును నరులు సురలు కాని నిజము నరులు కాలని తెలిపి కంసుండ నీవు రకసుడవనియు భూభారమును తొలగింపవలసిన దేవమయుడు చక్రి దేవకీ దేవికి కృష్ణుడిగా జనించు అని చెప్పేటప్పటికీ, ఓయ్ వెర్రివాడా, ఆ దేవకీదేవి, ఆ వసుదేవుడు, ఆ యశోద, ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళు, నందుడు, వీళ్ళందరూ దేవతలయ్యా. ఆ పుట్టినటువంటి 8వ గర్భానికి పుట్టేటటువంటి వాడు కృష్ణుడు, వాడు భూతలంబును చెరుప పుట్టిన చెనటి దైత్యులనెల్లా